నో ఆపరేషన్ నో పెయిన్ కిల్లర్ చిన్న ఇంజక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. 18 ఏళ్ల అనుభవం, 8000కు పైగా హ్యాపీ పేషెంట్స్. సంప్రదించండి ఎలైడ్ స్పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. లిక్కర్ కేసులో బెయిల్ కోసం ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. జస్టిస్ స్వర్ణకాంత శర్మ ధర్మాసనం విచారణ జరిపిస్తోంది. విచారణలో భాగంగా కవిత పాత్రపై త్వరలోనే ఛార్జ్షీట్ దాఖలు చేయబోతున్నట్టుగా హైకోర్టుకు సీబీఐ తెలిపింది. అటు కవిత బెయిల్ పిటిషన్పై ఈడీ కౌంటర్ దాఖలు చేసింది. కోర్టులో మిగిలిన కేసుల విచారణ పూర్తయిన తర్వాతే కవిత బెయిల్ పిటిషన్లపై విచారణ జరుపుతామని జస్టిస్ స్వర్ణకాంత శర్మ ధర్మాసనం పేర్కొంది. కవిత బెయిల్ పిటిషన్పై ఈ నెల 27న రిప్లై ఇస్తామన్న సీబీఐ పేర్కొనగా జూన్ 7న ఛార్జ్షీట్ దాఖలు చేస్తామని చెప్పింది. ఈ కేసులో 6న కవిత బెయిల్ పిటిషన్స్ ను ట్రయల్ కోర్టు తిరస్కరించింది. దీంతో ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేశారు. ఇకపై మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, ఢిల్లీ లిక్కర్ పాలసీ, మనీ లాండరింగ్, అలాగే సిబిఐ కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న కవిత బెయిల్ పిటిషన్లపైన ఢిల్లీ హైకోర్టు విచారణ జరిపింది. అయితే వాదనలకి మరింత సమయం అవసరం అవుతుండటంతో ఈ కేసు విచారణని అలాగే మంగళవారాలకు వాయిదా వేయడం జరిగింది. సోమవారం కవిత తరపు వాదనలు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ ఈడీ అలాగే సిబిఐ రెండు కేసుల్లోనూ కూడా కవితకు బెయిల్ ఇవ్వాలని చెప్పి కవిత బెయిల్ పిటిషన్లు దాఖలు చేయడం జరిగింది. జస్టిస్ స్వర్ణకాంత శర్మ ఈ పిటిషన్లపై విచారణ జరుపుతోంది. సో సోమవారం ఈ రెండు కేసుల్లోనూ కవిత తరపు వాదనలు ముగిసిన తర్వాత మంగళవారం ఈ రెండు కేసుల్లోనూ కూడా దర్యాప్తు సంస్థల వాదనలను ఢిల్లీ హైకోర్టు వినబోతోంది. ఇప్పటికే ఈడీ కౌంటర్ ఫైల్ చేయడం జరిగింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో కవిత బెయిల్ పిటిషన్ పైన కౌంటర్ ఫైల్ చేస్తూ కవితకు బెయిల్ ఇవ్వద్దు, ఈ కేసులో కవిత పాత్ర ఉంది, ఇప్పటికే ఛార్జ్షీట్ దాఖలు చేసినట్లుగా కోర్టుకు తెలియపరచడం జరిగింది. అలాగే సిబిఐ కేసులో జూన్ ముఖ్యంగా రేపట్లోగా కవిత తరపు న్యాయవాదికి రిప్లై మెయిల్ ద్వారా అందిస్తామని చెప్పి సిబిఐ తరపు న్యాయవాది వెల్లడించడం జరిగింది. అలాగే జూన్ 7వ తేదీన కవిత పైన అభియోగ పత్రం ఛార్జ్షీట్ కూడా దాఖలు చేయబోతున్నట్లుగా సిబిఐ కేసులో హైకోర్టుకు తెలియపరచడం జరిగింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో మార్చి 16న అలాగే ఏప్రిల్ 11న సిబిఐ కేసులో కవిత అరెస్ట్ అవడం జరిగింది. ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైల్లో ఉన్నారు. సో ఈ రోజు కవిత తరపున విక్రమ్ చౌదరి సీనియర్ న్యాయవాది వాదనలు వినిపించడం జరిగింది. ఈ కేసులో ఈ కేసు నమోదు చేసినప్పుడు 2022 ఆగస్టు 15న ఈ కేసు సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పుడు కవిత పేరు ఈ కేసులో లేదు. ఆ తర్వాత కవితను సాక్షిగా సిబిఐ ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది. కేసు దర్యాప్తు కవిత సహకరిస్తున్నారు. అయినా కూడా నిబంధనలకు విరుద్ధంగా కవిత అరెస్ట్ జరిగింది. రెండు కేసుల్లో కూడా నిబంధనలకు విరుద్ధంగానే కవితను అరెస్ట్ చేశారు. ఈడీ ముఖ్యంగా ఈడీ నోటీసులకు స్పందించట్లేదు అంటూ కూడా ముఖ్యంగా సుప్రీంకోర్టులో మహిళల ఈడీ విచారణపై కవిత న్యాయ పోరాటం చేస్తున్నారు. ఆ కేసుకు సంబంధించిన విచారణ సుప్రీంకోర్టులో ఉన్న సమయంలోనే కవితను అరెస్ట్ చేశారు. అలాగే ఈ కేసులో కవితకు వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు లేవు, మొబైల్ ఫోన్స్ డిస్ట్రాయ్ చేశారన్నారు. కానీ వాటన్నింటినీ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి కవిత సరెండర్ చేశారన్న విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ 7.5 కాలంలో ఈ కేసు దర్యాప్తుకు సంబంధించి కవితకు దర్యాప్తు సంస్థలు ఇచ్చిన నోటీసులు, కవిత ఏ విధంగా విచారణకు సహకరించారో, అలాగే నిందితులు ఎవరెవరు వాంగ్మూలాలు ఇచ్చారు, వాటిని మళ్ళీ ముఖ్యంగా అరుణ్ పిళ్ళ ఇచ్చిన వాంగ్మూలాన్ని ముఖ్యంగా ఉపసంహరించుకున్నారు, అరుణ్ పిళ్ళకి సంబంధించి ఇచ్చిన స్టేట్మెంట్స్ని కూడా కోర్టు ముందు విక్రమ్ చౌదరి వాదనల సందర్భంగా వినిపించడం జరిగింది. కవిత ఒక మహిళగా అలాగే ప్రజాప్రతినిధులుగా ఉన్నారు. ఆవిడ బెయిల్కి అర్హురాలు. ఈ కేసులో కవిత అరెస్ట్ అవసరం లేదు. నిబంధనలకు విరుద్ధంగా కవితను అరెస్ట్ చేశారు. నిందితులు ఇతర వ్యక్తులు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగానే కవిత అరెస్ట్ జరిగింది. కానీ ఎక్కడ కూడా కవిత దగ్గర డబ్బు దొరకడం కానీ, కవిత నేరుగా ఈ కేసులో ఇన్వాల్వ్ అయినట్లుగా కానీ ఎక్కడ ఆధారాలు చూపించలేదని చెప్పి విక్రమ్ చౌదరి వాదనలు వినిపించడం జరిగింది. అయితే వాదనలకు మరింత సమయం కావాల్సి వస్తుండటంతో ఈ కేసు విచారణని సోమవారానికి వాయిదా వేయడం జరిగింది. సో కవిత బెయిల్ పిటిషన్లపైన సిబిఐ ఈడీ కేసుల్లో కవిత తరపు వాదనలు సోమవారం పూర్తి కాబోతున్నాయి. అలాగే దర్యాప్తు సంస్థలు కవిత బెయిల్ అయితే వ్యతిరేకిస్తున్నాయి. సో వారి వాదనలు మంగళవారం పూర్తి చేయబోతున్నారు. సో చూడాలి, ట్రయల్ కోర్టులో 6వ తేదీన కవిత బెయిల్ పిటిషన్లను తిరస్కరించడం జరిగింది. సో ఇప్పుడు హైకోర్టులో కవితకు ఎంతవరకు ఊరట లభించబోతుంది అనేది ఈ మంగళవారం తెలిసే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ గోపి.